హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసా స్టాక్ మార్కెట్ లో జరిగే టర్న్ ఓవర్ లో మీన్స్ స్టాక్ మార్కెట్ లో డే టు డే యాక్టివిటీ జరుగుతుంటుంది కదా ఆ టర్న్ ఓవర్ కి కాంట్రిబ్యూట్ చేసేది లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తూ ఉంటే మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టర్న్ ఓవర్ ఫ్రమ్ ట్రేడింగ్ నుంచే వస్తుంది అనమాట అండ్ ఆ ట్రేడింగ్ లో కూడా ఈక్విటీ ట్రేడింగ్ ఉంటుంది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఉంటుంది కదా కంపేర్డ్ విత్ ఈక్విటీ ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మెజారిటీగా ఉంటుంది అండ్ ఆ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో కూడా ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ లో కూడా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ ట్రేడింగ్ నుంచి వస్తుంది మీన్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది డెరైవేటివ్స్ లో మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీన్స్ ఎంటైర్ స్టాక్ మార్కెట్లో డైలీ జరిగే టర్న్ ఓవర్ లో ఎక్కువ శాతం టర్న్ ఓవర్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ నుంచి వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను బికాస్ ఈ వీడియోలో మనం ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మన రిలేటెడ్ రిలేటెడ్గా ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్గా థర్డ్ చాప్టర్ సో ఫస్ట్ సెకండ్లో ఫ్యూచర్స్ గురించి కంప్లీట్గా ఉన్న బేసిక్స్ అండ్ ఉన్న ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అన్నీ కూడా కవర్ చేసాం సిమిలర్ ప్యాట్రనే ఈ ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా ఫాలో అవుదాం ఫస్ట్ ఆప్షన్ బేసిక్స్ తెలుసుకుందాం దాని తర్వాత కాల్ అంటే ఏంటి పుట్ అంటే ఏంటి ఈ కాల్కి పుట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి నెక్స్ట్ ఈ ఆప్షన్స్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అన్నింటినీ తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఇవంటే ఏంటో కూడా తెలుసుకుందాం నెక్స్ట్ మార్జిన్ ఎలా ఉంటుంది మీన్స్ ఆప్షన్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు తగ్గించే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా సో ఒక ఆప్షన్ సెల్చాలంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటారు ఒకవేళ తక్కువ డబ్బులు ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడుతూ లైక్ డెల్టా గామా థీట రో ఇవన్నీ కూడా ఉంటాయి ఆప్షన్ గ్రీక్స్తో రియాలిటీ గురించి మాట్లాడతాను అక్కడ రియాలిటీలో మనం ఏం అప్లై చేస్తాం ఏ అప్లై చేయమనేది కూడా నేను ఈ సిరీస్ లో కవర్ చేస్తాను నెక్స్ట్ ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఆప్షన్స్ చే అండ్ ఫైనలీ స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ లో కూడా ఫస్ట్ మేము ఫాలో అవుతున్న బెస్ట్ స్ట్రాటజీస్ని మీకు అందిస్తాను మొదటి వాటిని కవర్ చేసి దాని తర్వాత బై రిలేటెడ్గా ఉన్న బెస్ట్ స్ట్రాటజీస్ తక్కువ డబ్బులతో కూడా రెగ్యులర్ ఇన్కమ్ని క్రియేట్ చేయగలిగే స్ట్రాటజీసే ఉన్నాయి నెక్స్ట్ సెల్ రిలేటెడ్గా బెస్ట్ ప్రాబబిలిటీతో డెరివేటివ్స్ నుంచి మనం ఎర్న్ చేయగలిగే స్ట్రాటజీసే ఉన్నాయి వరల్స్ మీరు ఏదైనా స్ట్రాటజీస్ అనుకోండి వాటిని కూడా నేను ఆ సెగ్మెంట్లో కవర్ చేస్తాను సో ఇది నా ప్లాన్ అయితే నచ్చిందా ఈ ప్లాన్ మరి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయాలి కదా మన వీడియోస్కి టెన్ థౌసండ్ లైక్స్ టార్గెట్ ఉంచుకున్నాం బట్ ప్రీవియస్ వీడియోకి టెన్ థౌసండ్ లైక్స్ క్రాస్ అవ్వలేదు సో టెన్ థౌజండ్ లైక్స్ క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటే గ్యాప్ తీసుకుంటే ఆ గ్యాప్ ఎంత పెద్దది అయిపోతుందో ఫ్లో డిస్టర్బ్ అవుతుందని టెన్ థౌసండ్ లైక్ క్రాస్ అవ్వకపోయినా నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ వీడియోకి ఇచ్చిన ఎంకరేజ్మెంటే కమింగ్ వీడియోస్లో కూడా ఇస్తారనుకున్నాను బట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో లైక్ చేయడం మర్చిపోతున్నారు ఐ విష్ ఈ వీడియోకైనా మన మినిమం టెన్ థౌసండ్ లైక్స్ టార్గెట్ అనేది రీచ్ అవుతుందని బికాస్ నేను అది మీ అటెండెన్స్లో చూస్తున్నాను టెన్ థౌసండ్ పీపుల్ ఫాలో అవుతున్నారంటే యాజ్ సూన్ యాస్ పాసిబుల్ మనం చేయాలని ఒక మోటివేషన్ కూడా ఉంటుంది లేదు జస్ట్ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి లైక్స్ రావట్లేదు అంటే ర్యాండమ్గా రికమెండ్ చేస్తే చూస్తున్నారు కానీ నిజంగా ఇది ఫాలో అవ్వాలనుకోవట్లేదు అని ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛానల్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ వాల్యుబుల్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది కదా సో ఆ బెల్ ఐకాన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్ అని ఉంటుంది సో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంట్రో పెద్దది అయిపోయినట్టుంది సో డైరెక్ట్గా కంటెంట్లోకి మోదాం ఫ్రెండ్స్ ఇది మన డెరివేటివ్ కోర్స్లో థర్డ్ వీడియో సో ఎవరైనా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూడనట్లయితే ఆ వీడియోస్ని కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత గమనించమనే నా సజెషన్ ఓకే ఫస్ట్ ఈ స్టాక్స్కి ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మనం గమనించాలి సో స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ అవి అనిపించాయి అనుకోండి మనం వాటిని బై చేస్తాం అదే తగ్గుతాయనిపిస్తే ఏం చేస్తాం వాటిని సెల్ చేస్తాం కానీ ఆప్షన్స్లో తగ్గుతుందనుకున్న బై చేయొచ్చు సో ఇదేంటి తగ్గుతుంది అనుకుంటే సెల్ కదా చేయాలి ఇది ఎందుకంటే ఆప్షన్స్లో మనకి కాల్ అలాగే పుట్ రెండు ఉంటాయనమాట సో వాటి పక్కన పాజిటివ్ నెగిటివ్ కనిపిస్తుందా వాటి మీనింగ్ ఏంటంటే సపోజ్ మార్కెట్ ఇక్కడి నుంచి ఒక హండ్రెడ్ పాయింట్ పెరుగుతుంది అనుకున్నారు ఇండెక్స్ నిఫ్టీ పెరుగుతుంది అనుకోండి నిఫ్టీకి సంబంధించిన కాల్ మీరు కొంటే ఆ హండ్రెడ్ పాయింట్స్ పెరుగుతుంటే ఆ కాల్ కూడా పెరుగుతుంటుంది సో పుట్ అంటే నెగిటివ్ అని వచ్చాను అది ఎందుకు ఉంచానంటే నిఫ్టీ ఇక్కడి నుంచి ఒక హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అవుతుంది అనుకున్నారనుకోండి మీరు పుట్ని బై చేశారనుకోండి బై సెల్ కాదు బై చేశారనుకోండి మార్కెట్ ఇక్కడి నుంచి హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వెళ్తే ఆ పుట్ వాల్యూ పెరుగుతుంది మీన్స్ మార్కెట్ నెగిటివ్గా వెళ్తుంది అనుకున్నప్పుడు పుట్ని బై చేస్తారు మార్కెట్ పాజిటివ్గా వెళుతుందన్నప్పుడు కాల్ని బై చేస్తారు ఓకే పైకి వెళ్తున్నా కాల్ని బై చేయొచ్చు కిందకి వెళ్తున్నా పుట్ని బై చేయచ్చు వీళ్ళందరూ బై చేస్తుంటే మరి వాటిని సెల్ ఎవరు చేస్తున్నారు ఇది కొంత సింప్లిఫై చేయడం కోసం ఇది ఇలా గుర్తుంచుకోండి కాల్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి పుట్ వాల్యూ పడుతుంది అనమాట బికాస్ మార్కెట్ పైకి వెళ్తూ ఉంది సో పాజిటివ్గా మూవ్ అవుతుంది సో కాల్ వాల్యూ పెరగాలి ఎందుకంటే ఇందాక కాల్ అంటే పాజిటివ్ అనుకున్నాను కాబట్టి సో కాల్ వాల్యూ పెరుగుతుంటే ఆటోమేటిక్గా మార్కెట్ పడిపోతుంది అనుకోని పుట్లు ఉంటాయి కదా వాటి వాల్యూ పడిపోతుంది అనమాట ఎందుకంటే మార్కెట్ పడకుండా పెరుగుతుంది కాబట్టి సిమిలర్గా పుట్ వాల్యూ పెరుగుతూ ఉంటే కాల్ వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది ఇందాక మాట్లాడుకున్న లాజిక్ ఓకే ఇది మీకు అర్థం కావడం కోసం బేసిక్గా చెప్తున్నాను అనమాట కాకపోతే కొన్ని సందర్భాల్లో కాల్ అలాగే పుట్ రెండు వాల్యూస్ ఒకేసారి కూడా పెరుగుతూ ఉంటాయి ఆ కండిషన్ కూడా మాట్లాడతాను బట్ యాజ్ ఆఫ్ నౌ కాల్ పెరుగుతుంటే పుట్ పడుతుంది పుట్ పెరుగుతుంటే కాల్ పడుతుంది ఓకే ఇంకా బేసిక్స్ ఎందుకు ఒకసారి ఒకసారి మార్కెట్లో కూడా ఎలా చేంజ్ అవుతుందో గమనిద్దాం సో ఇక్కడ మీరు గమనిస్తే టాటా మోటార్స్కి సంబంధించిన స్టాక్ ప్రైస్ కింద టాటా మోటార్స్కి సంబంధించిన ఫ్యూచర్ ప్రైస్ అలాగే టాటా మోటార్స్ ఒక త్రీ థర్టీ కాల్ ఆప్షన్ త్రీ థర్టీ పుట్ ఆప్షన్ ఇవన్నీ కూడా మీకు వరుసగా కనిపిస్తాయి ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వలేదు వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో గమనించండి ఎస్జిఎక్స్ నిఫ్టీ లో ఉంది మార్కెట్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇఫ్ టాటా మోటార్స్ ప్రైస్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఫ్యూచర్ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది కాల్ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది పుట్ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం గమనించవచ్చు అగైన్ రిమైండ్ చేస్తున్నాను టాటా మోటార్స్ కి సంబంధించిన స్టాక్ ప్రైస్ ఫాలో అయితే ఫ్యూచర్ ప్రైస్ ఫాలో అవుతుంది కాల్ ప్రైస్ ఫాల్ అవుతుంది పుట్ ప్రైస్ రైజ్ అవుతుంది ఇది స్టాండర్డ్ డెఫినేషన్ బట్ దీంట్లో కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి ఈవెన్ స్టాక్ ప్రైస్ ఫాలో అయినా పుట్ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది అనమాట బట్ ఇవి ఇప్పుడే మాట్లాడుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్టాండర్డ్ డెఫినేషన్ గుర్తుంచుకోండి ఓకే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వీటిలో చేంజెస్ ని గమనిద్దాం ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి ఉన్న ప్రైజెస్ ని గమనించండి ఓకే మార్కెట్ ఓపెన్ అయింది మీరు గమనిస్తే టాటా మోటార్స్ కి సంబంధించిన స్టాక్ ప్రైస్ నియర్లీ త్రీ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంటాయి సో స్టాక్ ఎలా అయితే ఫాలో అయిందో ఫ్యూచర్ ప్రైస్ కూడా అలానే ఫాలో అయింది సో కాల్ ప్రైస్ కూడా మనకి డౌన్ అయింది అలాగే పుట్ ప్రైస్ ని గమనించారా సో టాటా మోటార్స్ త్రీ థర్టీ పుట్ ఆప్షన్ ఫోర్టీన్ దగ్గర ఉండేది కాస్త ఫిఫ్టీన్ పాయింట్ త్రీ జీరోలో లో ట్రేడ్ అవుతుంది సో ఇది స్టాక్ ప్రైస్ ఫాలో అయితే ఫ్యూచర్ ప్రైస్ ఫాలో అవుతుంది కాల్ ఆప్షన్ ప్రైస్ ఫాలో అవుతుంది పుట్ ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంది సింపుల్గా అర్థమైపోయింది కదా మార్కెట్ పెరుగుతూ ఉంటే కాల్ని బై చేయడం తగ్గుతూ ఉంటే పుట్ని బై చేయడం ఆర్ ఈవెన్ మార్కెట్ ఎటు వెళ్తుంటే వాటిని సెల్ చేయాలనేది కూడా అర్థమైపోయింది కదా సో ఇంకెందుకు ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చేయిన్ ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకు తెలుసుకోవడం ఇక్కడే సింపుల్గా అర్థమైపోయింది కదా ఆప్షన్స్ ఇంత సింపుల్గా ఉంటాయని మీరు అనుకోకూడదని ఇది నేను మీకు ముందుగానే చెప్తున్నాను ఆప్షన్స్ ఇలా మార్కెట్ పైకి వెళ్తుంటే కాల్ని బై చేయడం తగ్గిపోతుంటే పుట్ని బై చేయడం ఆర్ సెల్ చేయాలనుకున్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాజిక్తో సెల్ చేస్తే నిజంగా అంత సింపుల్ అని మీరు అనుకుంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ట్రేడింగ్ టర్న్ ఓవర్ అనేది ఆప్షన్స్ నుంచి వస్తుంది కానీ రీటైలర్స్ నైంటీ పర్సెంట్ అబవ్ నష్టపోతూ ఉంటారు అంటే ఆలోచించాల్సింది ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళల్లో ప్రాఫిటబుల్గా చాలా తక్కువ పీపులే ఉంటారు అగైన్ బిగినర్స్తో ఏదైనా ఒక వీడియో చూసి ఆప్షన్ ట్రేడింగ్ అంటే సింపులే ఈ స్ట్రాటజీ ఇలా ఫాలో అయిపోతే సరిపోతుందని కాకుండా ముందు అసలు ఏంటో తెలుసుకోండి దాని తర్వాతే ట్రేడ్ చేయండి సో ఫస్ట్ ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ గురించి డెరివేటివ్ కోర్స్లో ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నాం సో ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ని తెలుసుకున్నారనుకోండి మీన్స్ వీటికి వీటికి సిమిలర్గా ఏముంటాయి ఏ కాన్సెప్ట్స్ వీటి రెండింటికి డిఫరెంట్గా ఉంటాయి అది మొదట గమనించాలి సో ఎఫ్ఎన్ అంటే ఏంటి డెరివేటివ్స్ వాటి వాల్యూ ఎక్కడి నుంచి డెరైవ్ అవుతుంది సో వాటి అండర్లైన్గా సెట్ ఇండెక్స్ అయినా కానివ్వండి స్టాక్స్ అయినా కానివ్వండి వాటి నుంచి ఈ ఎఫ్ఎన్ఓ ఈ కాంట్రాక్ట్స్ ఒక వాల్యూ డెరైవ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను చెప్తున్నది కొంత జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి ఒక స్టాక్ పెరుగుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ని తీసుకుందాం టాటా మోటార్స్ ఇక్కడ నుంచి టాప్ కి వెళ్తుంది అనుకుంటే మీరు ఏమేం చేయొచ్చు టాటా మోటార్స్ ని బై చేయొచ్చు లేదు టాటా మోటార్స్ ఫ్యూచర్స్ని బై చేయొచ్చు లేదంటే టాటా మోటార్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయా అందులో కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు లేదంటే ఫైనల్గా టాటా మోటార్స్కి సంబంధించిన ఆప్షన్స్లో పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు పాజిటివ్ వ్యూ ఉంటే అక్కడ నుంచి పెరుగుతుంది అనుకుంటే స్టాక్స్ని బై చేస్తారు ఫ్యూచర్స్ని బై చేస్తారు కాల్ని బై చేస్తారు లేదు పుట్ని సెల్ చేస్తారు ఒకవేళ అక్కడి నుంచి డౌన్ ఉంది మీ వ్యూ నెగిటివ్గా ఉందనుకుంటే స్టాక్స్ని సెల్ చేస్తారు ఫ్యూచర్స్ని సెల్ చేస్తారు పుట్ని బై చేస్తారు కాల్ని సెల్ చేస్తారు ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండు కూడా డెరైవేటివ్స్ కాబట్టి వీటికి కొంత సిమిలారిటీ ఉంటుంది అనమాట మీన్స్ ఫ్యూచర్లో ఏ లాట్ సైజ్ అయితే ఉంటుందో ఆప్షన్స్లో కూడా అదే లాట్ సైజ్ ఉంటుంది ఫ్యూచర్స్కి ఎలాంటి సెటిల్మెంట్ ఉంటుందో ఆప్షన్ కూడా అలాంటి సెటిల్మెంటే ఉంటుంది కొంత వేరియేషన్ ఉంటుంది ఆ వేరియేషన్ సెటిల్మెంట్లో మాట్లాడుకుందాం ఓఐ ఉందా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా అది ఫ్యూచర్స్కి ఉంటుంది ఆప్షన్స్ కూడా ఉంటుంది అనమాట ఫ్యూచర్స్కి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటే ఆప్షన్స్కి ద టూ ఇండెక్స్ ఆప్షన్స్కి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది ఇది మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లోనే మాట్లాడుకున్నాం సో ఈ ఆప్షన్ రిలేటెడ్గా మనం అడిషనల్గా కాల్ అంటే ఏంటి పుట్ అంటే ఏంటి స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి ఇన్ ద మనీ అంటే ఏంటి ఎర్ ద మనీ అంటే ఏంటి అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి ఆప్షన్ గ్రీక్స్ ఆప్షన్ చైన్ వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆప్షన్ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ గా మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఓకే ఈ పాయింట్ ఆఫ్ టైం కి మీకు ఆప్షన్స్ అంటే కొంత ఐడియా వచ్చి ఉండాలి ఆప్షన్స్ అంటే కాల్ ఉంటుంది పుట్ ఉంటుంది వాటిని ఎప్పుడు బై చేస్తాం ఎప్పుడు సెల్ చేస్తాం ఇవంతా కూడా బేసిక్ ఐడియా మీకు ఉంటుంది కదా ఈ సింపుల్ కాన్సెప్ట్ ని మైండ్ లో ఉంచుకుంటూ ఇప్పుడు కాల్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ని మాట్లాడుకుందాం దాని తర్వాత రియాలిటీలో కాల్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ లో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం సో ఒక ప్రాపర్టీ ఉంది అనుకుందాం ప్రజెంట్ ఆ ప్రాపర్టీ వాల్యూ టెన్ ల్యాక్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంటర్నల్గా మీకు ఒక న్యూస్ వచ్చింది ఆ ప్రాపర్టీకి దగ్గరగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి పడబోతుంది సో దట్ ఆ ప్రాపర్టీ వాల్యూ నెక్స్ట్ వన్ మంత్లో డబల్ అవ్వబోతుంది మోర్ దాన్ డబల్ కూడా అవడానికి పాసిబిలిటీ ఉందని కాకపోతే మీకు ఒక కన్ఫర్మేషన్ లేదు నిజంగానే ఆ ప్రాజెక్ట్ పడుతుందా పడదా అని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉంటారా ఆ ప్రాపర్టీ ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను మీకు సమ్ ప్రీమియం కడతాను సమ్ డబ్బులు మీకు ఇస్తాను ఆ డబ్బులకు గాను మీరు నాకు చేయాల్సింది ఏంటంటే నాకు ఒక టైం ఇవ్వండి ఆ టైంలోపు మీ ప్రాపర్టీ వాల్యూ ప్రెజెంట్ టెన్ ల్యాక్స్ కదా ప్రెజెంట్ అయితే మీరు టెన్ లాక్స్ అమ్మేస్తారు కదా సో టెన్ ల్యాక్స్ కంటే నాకు వన్ రూపీ కూడా ఎక్కువ మీరు చెప్పకూడదు మీ దగ్గర కొందామని వచ్చినప్పుడు ఏ వాల్యూ దగ్గర అయితే నేను మీకు ఈ ప్రీమియం కడుతున్నానో సో ప్రెజెంట్ టెన్ ల్యాక్స్ దగ్గర కదా నేను ఇప్పుడు నీకు ప్రీమియం కడుతున్నాను అదే టెన్ ల్యాక్స్కి నేను వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి సో సెల్లర్ బయ్యర్ ఒక ప్రైజ్ని ఫిక్స్ అవుతారు అలాగే ఒక డేట్ని కూడా ఫిక్స్ అవుతారు సో అలా ఒక డేట్ వరకు ఆ ప్రైజ్ని అలా లాక్ చేస్తూ ఉన్నందుకు సెల్లర్కి బయ్యర్ ప్రీమియం కూడా పే చేస్తాడు అనుకుందాం బై ద ఎండ్ ఆఫ్ ద మంత్కి ఇంకా అదే స్పెక్యులేషన్ రన్ అవుతుంది అనుకుందాం ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది కాబట్టి ప్రీవియస్గా ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది సో టెన్ ల్యాక్స్లోనే మెయింటైన్ అవుతుంది సో టెన్ ల్యాక్స్లో స్టిల్ మెయింటైన్ అవుతుంటే బయ్యర్ వెళ్ళి కొంటాడా టెన్ ల్యాక్స్ పెట్టి వన్ మంత్ లోపు వచ్చేస్తుంది అన్నారు ప్రాజెక్ట్ ఇంకా రాలేదంటే ఇంకేం వస్తుందిలే సో ఇంకా మనం వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని బయ్యర్ వెనక్కి వెళ్తాడు సో ఇప్పుడు బయ్యర్ ఇచ్చిన టెన్ థౌసండ్ సెల్లర్కి ప్రాఫిట్ కదా ఇప్పుడు అలా కాకుండా బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ కి ప్రాపర్టీ వాల్యూ ట్వెల్వ్ ల్యాక్ కి వెళ్ళిపోయింది అనుకోండి ఈవెన్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నా సరే ఆ ప్రాపర్టీ వాల్యూ బయ్యర్ వచ్చి అడుగుతాడు కాబట్టి బయ్యర్ కి రైట్ ఉంది కాబట్టి బికాస్ టెన్ థౌసండ్ ప్రీమియం ఇచ్చాడు కదా ప్రైస్ మార్చొద్దని సో ట్వెల్వ్ ల్యాక్స్ కి వెళ్ళినా సరే నాకు టెన్ ల్యాక్స్కి అమ్మాలని బయర్ వస్తాడు కాబట్టి ప్రాపర్టీ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కి పెరిగితే అది బయ్యర్ కి లాభం అనమాట ఇఫ్ అలా కాకుండా అలా ప్రాజెక్ట్ ఏం రావట్లేదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అన్నారు అనుకోండి ల్యాండ్ వాల్యూ ఆర్ ప్రాపర్టీ వాల్యూ పడిపోతుంది కదా సో అనుకుందాం ప్రాపర్టీ వాల్యూ ఏ నైన్ ల్యాక్స్కో ఎయిట్ ల్యాక్స్కో పడిపోయింది అనుకోండి టెన్ ల్యాక్స్లో నేను వన్ మంత్లో నీ దగ్గర కొంటాను అని చెప్పి బయ్యర్ సెల్లర్ దగ్గర కొంత డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు కదా సో వన్ మంత్ తర్వాత వెళ్ళి ప్రాపర్టీ వాల్యూ ఎయిట్ ల్యాక్స్ ఉన్నా సరే బయ్యర్ వెళ్ళి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం కదా సో నేను టెన్ ల్యాక్స్లోనే కొంటాను ప్రెసెంట్ ఎయిట్ ల్యాక్స్నా నేను టెన్ ల్యాక్స్లోనే కొంటాను అని బయర్ అడుగుతాడా అస్సలు అడగడు కాబట్టి ఈ అగ్రిమెంట్స్లో బయ్యర్కి రైట్ ఉంటుంది మీన్స్ తను అనుకున్నది జరిగి ల్యాండ్ వాల్యూ పెరిగితే తను వెళ్ళి అడగడానికి తనకి రైట్ ఉంటుంది కానీ ఆబ్లిగేషన్ ఉండదు సో తను ఎంటర్ అయ్యాడు కదా కాంట్రాక్ట్ లోని ఈవెన్ ఆ ల్యాండ్ ప్రైస్ పడిపోయినా సరే ఖచ్చితంగా టెన్ ల్యాక్స్లోనే కొనాలని సెల్లర్ తననే ప్రెషర్ చేయలేడు బయర్ కావాలనుకుంటే సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నా రైట్ నేను నీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈ ప్రైస్లో నాకు అమ్మాలని రైట్ ఉంది తనకి ఉంది కానీ ప్రైస్ పడిపోతే సెల్లర్ వెళ్ళి నువ్వు వచ్చావు కదా కాంట్రాక్ట్లోకి సో ఎలా అయినా సరే ఇది ఆ ప్రైస్లోనే కొనాలని సెల్లర్ ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఆ లో అమ్మాలని బయ్యర్కి ప్రయత్నించలేడు సేమ్ కాన్సెప్టే మనకు ఆప్షన్లో కూడా అప్లై అవుతుంది సో ఇందాక అనుకున్నామా టాటా మోటర్స్ ఒక కాల్ ఫిఫ్టీన్ అరౌండ్ ఉందని సో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను ఇది ఫిబ్రవరి ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా సో గమనిస్తే ఇది త్రీ థర్టీ కాల్ అనమాట సో ఇప్పుడు మనం గమనించాం కదా టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ త్రీ థర్టీ అరౌండ్ ఉంటే త్రీ థర్టీ వన్ లో ఫ్యూచర్ అలాగే ఫిఫ్టీన్ అరౌండ్ మనకి కాల్ ప్రీమియం ట్రేడ్ అవుతుంది సో ఒక్కొక్క పాయింట్ అంతా ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మల్టిప్లై చేస్తే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంటున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ తో ఉంటారు ఆ ట్రేడ్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి రేపు ఎప్పుడైనా మీరు ఒక కాల్ని బై చేస్తున్నారు కాల్ని సెల్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం ఒక కాల్ని బై చేస్తున్నారంటే ఖచ్చితంగా అండర్ లైయింగ్ అసెట్ పెరుగుతుంది అనే ఒక ఒపీనియనే సో బయ్యర్ త్రీ థర్టీ కాల్ని బై చేస్తున్నాడంటే ఇక్కడ నుంచి ఎక్స్పైరీ లోపు సో ఇందాక మాట్లాడుకుంది ఫిబ్రవరి కాబట్టి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది సో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి లోపు ఇక్కడ నుంచి టాటా మోటార్స్ పెరుగుతుంది సో త్రీ థర్టీ కంటే చాలా ఎక్కువగా పెరుగుతుందని బయ్యర్ అనుకుంటే త్రీ థర్టీకి సంబంధించిన కాల్ ఆప్షన్ని బై చేయడానికి ముందుకు వెళ్తాడు అదే సెల్లర్ ఎందుకు సెల్ చేస్తున్నాడు సో పెరుగుతుంది కాకపోతే త్రీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ అలా ఎక్కువగా పెరగదు ఈవెన్ కొంత పెరిగినా మళ్ళీ కరెక్ట్ అయ్యి ఈ త్రీ థర్టీ దగ్గరే తిరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా కొంత కిందకే ఫాలో అవుతుంది సో డౌన్ సైడ్కే ఉంటుంది ఆర్ ఇక్కడే ఉంటుంది కానీ టాప్ సైడ్కి ఎక్కువ కాలేదు అనుకుంటే త్రీ థర్టీ కాల్ని సెల్లర్ సెల్ చేస్తాడు సో త్రీ థర్టీ కాల్ బయర్ కొంటున్నారంటే సెల్లర్కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసి సో ఇంత పే చేసుకుంటున్నారంటే ఇక్కడ నుంచి టాటా మోటార్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఎంత వెళ్తూ ఉన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ నేను నీకు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టాక్స్ని వన్ లాట్ స్టాక్స్ ని త్రీ థర్టీలోనే సెల్ చేస్తాను అని సెల్లర్ బైయర్కి ఇస్తున్న అగ్రిమెంట్ అనమాట సో అది ఎట్టయినా వెళ్ళనివ్వండి టూ సెవెంటీకి వెళ్ళినా టూ హండ్రెడ్కి వెళ్ళినా త్రీ హండ్రెడ్కి వెళ్ళినా ఫోర్ హండ్రెడ్కి వెళ్ళినా ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళినా సో ప్రైజ్ ఏదైనా సెల్లర్ చెప్తున్నది ఒకటే త్రీ థర్టీలో ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టాక్స్ బికాస్ వన్ లాట్ కదా వీళ్ళు కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు వన్ లాట్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అన్ని స్టాక్స్ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి బయ్యర్కి కి హామీ ఇస్తున్నాడనమాట ఆ ప్రైస్ లో నేను అన్ని స్టాక్స్ నీకు ఇస్తాను అని ఆప్షన్ బయ్యర్కి కి రైట్ ఉంటుంది ఆబ్లిగేషన్ ఉండదు బయ్యర్ కావాలనుకుంటే తన రైట్ ని వినియోగించుకోవచ్చు సో మార్కెట్ తన డైరెక్షన్ లో వెళ్తే సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఎస్ నాకు ఈ స్టాక్స్ ఇస్తాను కదా ఇవ్వు అని తనని అడిగే రైట్ బయర్ కు ఉంటుంది ఇఫ్ బయ్యర్కి ఆపోజిట్గా జరిగి టాటా మోటార్స్ టూ సెవెంటీ టూ సిక్స్టీకి పడిపోతే సెల్లర్ ఖచ్చితంగా నువ్వు త్రీ థర్టీలోనే స్టాక్స్ కొనాలని ప్రెజర్ చేయడానికి ఉండదు సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఏంటి టాటా మోటార్స్ త్రీ థర్టీ కాల్ ఫిబ్రవరి ఎక్స్పైరీ సో ఎక్స్పైరీ అనేది త్రీ థర్టీ దగ్గరే అయింది అనుకోండి బయర్కి లాభమా సెల్లర్కి లాభమా సెల్లర్కే లాభం ఎందుకంటే త్రీ థర్టీ కంటే టాప్ సైడ్కి వెళ్ళలేదు కాబట్టి మార్కెట్లోనూ త్రీ థర్టీకే ఉంది ఈవెన్ చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం బయ్యర్ సెల్లర్ దగ్గర కూడా త్రీ థర్టీకే కొనాల్సి ఉంటుంది కాబట్టి బయ్యర్ త్రీ థర్టీ ఉన్నప్పుడు సెల్లర్ దగ్గరికి వెళ్ళి కొనాలని ప్రయత్నించాడు మార్కెట్లోనే కొనుక్కుంటాడు త్రీ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళింది అనుకుందాం త్రీ థర్టీ కాల్ కొన్నారు త్రీ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్తే సో ఇక్కడ మనకి బయ్యర్కి లాభం కదా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే బయ్యర్ ఫిఫ్టీన్ ప్రీమియం పే చేశాడు సో ఇంతవరకు నాకు ప్రైస్ లాక్ చేసి ఉంచు అని ఫిఫ్టీన్ ప్రీమియం పే చేశాడు సో ఆ ఫిఫ్టీన్ ప్రీమియం తను కట్టేశాడు కదా ఫస్ట్ డబ్బులు సో తనకి లాభం రావాలంటే రియల్గా నెట్ లాభం తనకి స్టార్ట్ అవ్వాలంటే తను ఏ కాల్నైతే కొన్నాడో ఏ స్ట్రైక్ ప్రైజ్కి కి సంబంధించిన కాల్నైతే నైతే కొన్నాడో దానికి తను కట్టింది కూడా యాడ్ చేసుకుంటే ఆ ప్రైజ్ వస్తుంది కదా దానికంటే పైన ఒకవేళ టాటా మోటార్స్ ఎక్స్పైర్ అయితే అది బయ్యర్కి లాభం అనమాట త్రీ థర్టీ కంటే ఎక్కువలో ఎక్స్పైర్ అయింది అనుకోండి ఆ కాంట్రాక్ట్ అయినా సరే సెల్లర్ నష్టపోడు ఎప్పుడు వరకు నష్టపోడు బయ్యర్ ఇచ్చిన ఫిఫ్టీన్ ప్రీమియం ఉంది కదా ఆ ఫిఫ్టీన్ ప్రీమియం కంటే కూడా ఎక్కువగా టాటా మోటార్స్ పెరిగితే అప్పుడు నష్టపోతాడు అలా కాకుండా త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి టాటా మోటార్స్ ఆ మంత్లోనే ర్యాలీ అయింది అనుకోండి మరి సెల్లర్ చాలా ఎక్కువ నష్టపోతున్నట్టు కదా సో హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అవుతుంది అంటేనే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ రూపీస్ దగ్గరగా ఈ ర్యాలీలో నష్టపోతున్నట్టు సో ఇలా ఎక్కువగా ర్యాలీ అవుతుంటే అది బయర్కి లాభంగా ఉంటుంది అలా కాకుండా టూ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది అనుకోండి సో త్రీ థర్టీ కాల్ ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ బట్ టూ ఎయిటీ దగ్గర క్లోజ్ అయితే బయ్యర్ అనుకుంది జరగలేదుగా త్రీ థర్టీ కంటే ఎక్కువగా వెళ్తుంది అనుకున్నారు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అనుకున్నారు కానీ ఆ మంత్లో అలా జరగలేదు కాబట్టి బయ్యర్ కట్టిన డబ్బులు కంప్లీట్గా జీరో అయిపోతుంది ఎక్స్పైరీకి సో ఆ డబ్బులు కంప్లీట్గా సెల్లర్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఈ కండిషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లర్కి మాక్సిమం ప్రాఫిట్ బయ్యర్ ఏ డబ్బులు అయితే ఇచ్చాడో అదే అనమాట సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేస్తున్నాడు కదా ఫిఫ్టీన్ ప్రీమియము త్రీ థర్టీ కాల్ అదే సెలర్ ఒక మ్యాక్స్ ప్రాఫిట్ ఆప్షన్ని సెల్ చేస్తున్న అతనికి ప్రాఫిట్ లిమిటెడ్గానే ఉంటుంది బయర్ పే చేసే ప్రీమియమే మ్యాక్స్ ప్రాఫిట్ కానీ లాస్ అన్లిమిటెడ్గా ఉంటుంది బికాస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ కంపెనీకి అప్డేట్ వచ్చింది ఈ కంపెనీ యొక్క సీఈఓ ఇలాంటి స్టేట్మెంట్ చేశారు ఇలా ఫ్రాడ్ జరిగింది కంపెనీ రిలేటెడ్గా నెగిటివ్ న్యూస్ అని ఏదో ఒక పాజిటివ్ నెగిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయిపోతాయి సో సడన్గా డౌన్ సైడ్ ఫాలో అయిపోవడం సడన్గా ర్యాలీ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఆపోజిట్ ఆపోజిట్గా జరిగితే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది అనమాట అదే ఆప్షన్ వరల్డ్లో కూడా చెప్తారు కి రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది కానీ ప్రాఫిట్ అన్లిమిటెడ్గా ఉంటుంది సెల్లర్కి ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటుంది కానీ రిస్క్ అన్లిమిటెడ్గా ఉంటుందని కాకపోతే ఎక్కువ శాతం రీటైలర్స్ చేసేది ఆప్షన్ బయంగ్ లో కొంత ఎక్కువ క్యాపిటల్ ఉంటుంది కదా సో వాళ్ళని హెచ్ఎన్ఐ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు సో హెచ్ఎన్ఐ పీపుల్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది ఆప్షన్ సెల్లింగ్లో అనమాట ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్న ఫోర్ కేసెస్లో ఒకే ఒక్క కేసులోనే త్రీ ఫార్టీ ఫైవ్ కంటే అబోవ్ వెళ్తేనే బయర్కి ప్రాఫిట్ అనమాట త్రీ థర్టీ దగ్గర క్లోజ్ అయినా త్రీ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయినా ఆర్ త్రీ థర్టీ కంటే బిలోలో క్లోజ్ అయినా టూ ఎయిటీ దగ్గర క్లోజ్ అయినా త్రీ కండిషన్స్లో సెల్లర్కే ప్రాఫిట్ ఉంటుంది ఓకే బయ్యింగ్కి సెల్లింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం బట్ ఓవరాల్గా కాల్ మీనింగ్ ఇది ఇక్కడ బిగినర్స్కి ఒక క్వశ్చన్ రావచ్చు అంటే మేము త్రీ థర్టీ కాల్ ఆప్షన్ని ఫిఫ్టీన్ పాయింట్స్ ఫిఫ్టీన్ ప్రీమియం పెట్టుకుంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దగ్గరగా పెట్టుకుంటే త్రీ థర్టీలో ఉన్న స్టాక్ ప్రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ కంటే అబోవ్ వెళ్తేనే మా ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందా సో అప్పటి వరకు మాకు ప్రాఫిట్టే ఉండదా అంటే సో ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఎక్స్పైరీ రోజు జరిగే ఈవెంట్ గురించి కాకపోతే మీరు త్రీ థర్టీ కాల్ని ఫిఫ్టీన్ ప్రీమియం పెట్టి ఎయిటీ ఫైవ్ పెట్టి కొంటారు కదా సో అట్ సేమ్ డే త్రీ థర్టీలో ఉన్న స్టాక్ ప్రైస్ ఒకవేళ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఫోర్ అలా మూవ్ అవుతుంది అనుకోండి స్టాక్ మూవ్ అవుతున్న కొన్ని కొన్ని పాయింట్స్కి కూడా మీకు కాల్ ప్రైస్ కూడా కొంత పెరుగుతూ ఉంటుంది మీన్స్ మీరు అప్పటి నుంచి ప్రాఫిట్లోనే ఉంటారు కాకపోతే ఆప్షన్స్ కదా టైం టు టైం వాటి ప్రైజెస్ కూడా పడిపోతూ ఉంటాయి సో మీరు కొన్న పాయింట్ నుంచి స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుంటే మీ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంటే మీరు కొన్న ఆప్షన్ ద్వారా లాభం కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ నేను మాట్లాడిన ప్రతి ఒక్క కేసే ఎక్స్పైరీ కేసు అనమాట సో ఎక్స్పైరీ రోజు అక్కడ క్లోజ్ అయితే దాని ద్వారా ఆప్షన్ సెల్లర్కి ఆప్షన్ వరకే ఎటువంటి అడ్వాంటేజ్ ఉందని టాటా మోటార్స్ కి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఒక ఆప్షన్ కొనాలనుకుంటే ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ సంబంధించి ఇలా స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయి మీన్స్ ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఈచ్ స్ట్రైక్ ప్రైస్ కి ఇక్కడ మీరు గమనిస్తే సో ప్రతి దగ్గర కూడా మీకు ఫైవ్ ఫైవ్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అనమాట సో త్రీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీ లా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది సో వీటిని స్ట్రైక్ ప్రైస్ అంటారు సో వీటి దగ్గర మీకు నచ్చిన స్ట్రైక్ ప్రైస్ చేసుకుని కాల్ అలాగే పుట్ని మనం ట్రేడ్ చేయొచ్చు కానీ ప్రెసెంట్ త్రీ థర్టీ దగ్గర ఉన్నప్పుడు త్రీ థర్టీ కాల్ ఎందుకు కొనాలి త్రీ సిక్స్టీ కాల్ ఎందుకు కొనకూడదు త్రీ సెవెంటీ కాల్ ఎందుకు కొనకూడదు టూ ఎయిటీ కాల్ ఎందుకు బై చేయకూడదు వీటి రిలేటెడ్ గా ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ని మనం ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అది మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మెయిన్ రీజన్ ప్రీవియస్ వీడియోస్ ఒకటి థర్టీ ఫోర్ మినిట్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ ఉంటే అంత టైం లెంత్ ఉండేసరికి వీడియో యావరేజ్ వ్యూ టైం నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గరగా ఉందన్నమాట డే టు డే లైఫ్ లో ఒకేసారి ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేయాలంటే కూడా ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కాబట్టి వీడియో లెంత్ను కొంత తగ్గిస్తున్నాను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి నేను పెరుగుతుంది అనుకుంటున్నాను నేను పుట్ని బై చేయాలా సెల్ చేయాలా దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో పుట్ గురించి మాట్లాడుకుందాం కాల్ తెలుసుకున్నాం పుట్ గురించి కూడా తెలుసుకొని కాల్కి పుట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత ఫర్దర్ కాన్సెప్ట్స్లోకి మూవ్ అవుదాం ఈ సిరీస్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ మీకు కామెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తున్నాను సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా వాటిని వాచ్ చేయనట్లయితే వాచ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇఫ్ ఇన్ కేసు మీరు స్టాక్ మార్కెట్లో ఒక డిమెట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకైనా డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ లింక్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి ఫర్ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్